భారతదేశాన్ని ఈరోజు పట్టిపీడిస్తున్న సమస్యల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఒకటి అయితే క్వాలిటీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా పెరగాల్సిన అవసరం ఉంది. కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తగ్గాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక బిల్డింగ్ పర్మిషన్ కావాలి అంటే లంచం ఇవ్వకుండా పైసా ఇవ్వకుండా గవర్నమెంట్లో బిల్డింగ్ పర్మిషన్ మీ చేతికి వచ్చే విధంగా చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ మంత్రిగా నాది అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీనికోసం అతి త్వరలోనే టీఎస్ బి పాస్ అండ్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ కూడా తీసుకొస్తా ఉన్నాం. అధికారులందరినీ కూడా సంసిద్ధులను చేసి అతి త్వరలోనే బ్రహ్మాండంగా లాంచ్ చేస్తాం. ఎలాగైతే టీఎస్ ఐ పాస్ దేశానికి ఆదర్శం అయిందో టీఎస్ బి పాస్ కూడా దేశానికి ఆదర్శం అవుతుంది. తెలంగాణలో భవన నిర్మాణ అనుమతులు అంటే అవినీతి లేకుండా ఇస్తాము, టైం బౌండ్ పద్ధతిలో ఇస్తాము అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చి, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, నిన్నగాక మొన్ననే మున్సిపల్ ఎన్నికలు కూడా అయిపోయినాయి. రాబోయే నాలుగేళ్ళు నేను ఇదివరకే చెప్పున్నాను, పురపాలన మీద పరిపాలన మీదే మా దృష్టి అంతా కూడా. కాబట్టి 100% దీన్ని సమర్థవంతంగా అమలు చేసి మళ్ళీ మీతోనే బ్రహ్మాండంగా జరిగింది అనిపించుకునే బాధ్యత కూడా మాది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.